ఇంకా మిగతా వార్త చూసుకుంటే, అయ్యో బీఆర్ఎస్ పార్టీ ఇంకా విలీనం కాలేదా? బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం అయిపోతుందని ప్రచారం చేశారు కదా, ఏకంగా డేట్స్ ముహూర్తాలు కూడా పెట్టేశారుగా, ఇంకా బీఆర్ఎస్ విలీనం కాలేదా? నెట్టింట జోరుగా చర్చ. పార్టీ విలీనం అంటూ వారం క్రితం వార్తా కథనాలు, ఓ యూట్యూబర్ ఓ యూట్యూబ్ ఛానల్ ఊదరగొట్టిన వైనం, కవితకు బెయిల్, బీఆర్ఎస్ విలీనం అంటూ వార్తలు, పొందలేని కథనాల పైన గులాబీ శ్రేణుల ఫైరు, తాజాగా సోషల్ మీడియాలో ఆసక్తికర డిబేటు, ఇంకా విలీనం కాలేదా అంటూ యూట్యూబర్ రవిప్రకాష్ పైన ప్రశ్నల వర్షం. సో ఈ రవిప్రకాష్ అంటే ఆయన ఒక బ్రోకర్ ఉంటాడు కదా, యూట్యూబ్ పెట్టుకొని నడిపిస్తా ఉన్నాడు ఇప్పుడు. ఆ యూట్యూబ్ పెట్టుకొని నడిపిస్తున్నటువంటి యూట్యూబరు విలీనం అయిపోతుంది, ఇది ఒక చరిత్రగా మిలిగిపోతుందని చెప్పిండు. దాంతోపాటు కొన్ని ఛానళ్ళు, కొన్ని ఇదే గీతమ్మ గారు హ్యాండిల్ చేపిస్తున్నటువంటి స్పిరిట్ ఆఫ్ తెలంగాణ సంథింగ్, కొన్ని కొన్ని పేజీలు ఉంటాయి. ఆ పేజీలలో కూడా ఇవాళ రాత్రికి అయిపోతుంది విలీనం, రేపటికి అయిపోతుంది విలీనం, ఏదో రీసార్ట్ పేరు, ఇవన్నీ పేర్లు పెట్టి రకరకాలుగా ఊదరగొట్టేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఏం జరగలే. మరి ఇక్కడ దాకా అయితే మరి తెలిసేది, ఇంతవరకు అయితే ఎవరికి తెలియదు మరి విలీనం అయినట్టు. కానీ వీళ్ళు ఊదరగొట్టేసారు. ఏంటి ఇంకా బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాలేదా? ఢిల్లీకి కేసీఆర్ బయలుదేరలేదా? కేటీఆర్ హరీష్ రావు ఏం చేస్తున్నారు? రాష్ట్ర బీజేపీ నేతలతో సీరియస్గా మంతనాలు జరుపుతున్నారా? కమలదళంలో గులాబీ శ్రేణులు కలిసి పనిచేయడానికి సిద్ధమయ్యాయా? ఇవి ప్రశ్నలు. ఇన్ని ప్రశ్నలు ఏంటని అనుకుంటున్నారా? కమలం పార్టీ చేతుల్లోకి కారు పార్టీ వెళ్ళిపోయిందంటూ ఓ వర్గం ఇటీవల సంచలన కథనాలను పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ఓ యూట్యూబర్ దానికి ఆజ్యం పోశాడు. దేశ చరిత్రలోనే పెద్ద సంచలనం అంటూ కెమెరా ముందుకు వచ్చి 10 నిమిషాల పాటు ఊగిపోయాడు. సో ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాల వేదికగా రాష్ట్ర రాజకీయ పరిణామాలపైన తాజా చర్చ జరుగుతోంది. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఎక్కడంటూ నెట్టింట పలువురు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏమి లేదు, అంతా డ్రామా. ఇదంతా ఎందుకు డ్రామా అయ్యా అంటే, నేను చెప్పాడు కదా ఈ రవిప్రకాష్ అనేటువంటి ఈ ఆర్టీవీ పెట్టిండు కదా, ఈ ఆర్టీవీ పెట్టినటువంటి రవిప్రకాష్ అనేటువంటి వాడు ఈడు సిబిఎన్ చెంచా, అంటే చంద్రబాబు నాయుడు చెంచా, చంద్రబాబు నాయుడు చెంచా. సో ఈ రవిప్రకాష్ ఏం చేసిండంటే, మళ్ళా ఇదే సిబిఎన్కు శిష్యుడు మన త్రిబులార్, మన రేవంత్ రెడ్డి శిష్యుడు. ఈ శిష్యుడు ఏం చేసిండంటే అమెరికా పర్యటనకు అయ్యిండు, యుఎస్ఏకు అయ్యిండు. మన రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు, అమెరికా పర్యటనకు పోయిర్రు, పోయి ఇక్కడ పోయి అమెరికా పర్యటనకు ఏం చేసిండు, బోగస్ కంపెనీలతోటి ఎంఓయులు చేసుకున్నాడు. ఆ భాగవతం అంతా ఏమైంది, తెలంగాణలో సోషల్ మీడియా మొత్తం ఏకిపారేసింది. అన్ని బోగస్ కంపెనీలు, ఇందులో కూడా మన రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న జగనాల రెడ్డి అంటారు ఆయన్ని. సో జగదీష్ రెడ్డి కంపెనీ కూడా ఇందులో ఉన్నది అని చెప్పేసి మొత్తం సోషల్ మీడియా మొత్తం ఏకిపారేస్తూ ఉంది. ఈయనకు మొత్తం ఇజ్జత్తు పోతూ ఉన్నది. సో కాబట్టి దీన్ని డైవర్ట్ చేయాలి. ఈ కంపెనీల భాగవతం మొత్తం బయటపడతా ఉంది, తెలంగాణ సమాజం మొత్తం తెలుసుకుంటా ఉంది, దీన్ని డైవర్ట్ చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఆదేశం మేరకు మన రవిప్రకాష్, మన శిష్యుడు రేవంత్ రెడ్డికి డ్యామేజ్ కాకుండా బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుంది అని చెప్పేసి కొన్ని కథనాలు వడ్డించాడు. అంతకు మించి ఇంకోటి ఏం లేదు. ఈ డ్రామా అంతా బయటపడిపోతూ ఉన్నది, ఇదంతా బయటపడిపోతూ ఉన్నది అని చెప్పేసి ఇట్లా బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అయిపోతుంది, అందుకే కవితకు బెయిల్ వస్తుంది, ఇక రేపు మాపు బెయిల్ వచ్చేస్తుంది అని చెప్పేసి కోర్టును కూడా తప్పుపట్టేటువంటి విధంగా ఈ రవిప్రకాష్ కొన్ని యూట్యూబర్ రవిప్రకాష్ కొన్ని వీడియోలు అవి చేసిండు. వాడు గతంలో TV9లో పనిచేసిండు కాబట్టి కొంత పెద్ద మోదవరన్నట్టుగా ఆయన కొన్ని ఫేక్ వ్యూస్ను పెట్టి ఈ విధంగా కొన్ని తప్పుడు వార్తలు రాపించాడు అనమాట, డైవర్ట్ చేయడం కోసం. ఇక దీన్ని పట్టుకొని కొందరు కాంగ్రెస్ వాళ్ళు, కొందరు బీజేపీ అల్ప సంతోషులు, వీళ్ళందరూ అయిపోయింది బీఆర్ఎస్ పని అయిపోయింది, అది అయిపోయింది, ఇది అయిపోయింది అని చెప్పేసి ప్రచారం చేసి ఈ చర్చని, ఎక్కడైతే ఈ బోగస్ కంపెనీల చర్చ ఉందో ఈ చర్చ పక్కదారి అంటే మెయిన్ స్ట్రీమ్లో ఉండకుండా అది పక్కదారి పట్టిపోయేటువంటి విధంగా ఈ కొత్త చర్చను తీసుకొచ్చింది. ఇదే జరిగింది, ఇంతకు మించి ఏం లేదు. ఈ విలీనము ఇవన్నీ ఒకసారి గుర్తుపెట్టుకొని తెలంగాణ ఫైనల్గా ఎట్లయినా కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బిల్లు పాస్ చేసింది. అంటే అది ఏదైనా సరే అది లాస్ట్ తెగేదాకా లాగుతుంది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రానికి మొదటి శత్రువు, చివరి శత్రువు, మధ్య శత్రువు అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ. 1956లో మనల్ని ఆగం చేసింది కాంగ్రెస్ పార్టీ, మనల్ని విడదీసింది మనల్ని కలిపింది కాంగ్రెస్ పార్టీ, కడిపి
రకరకాలుగా ఇబ్బందులకు గురి చేసింది. 1969లో కొన్ని వందల మంది విద్యార్థులను పట్టణ పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. తర్వాత ప్రజా ఉద్యమాలను అణచివేసింది కాంగ్రెస్ పార్టీ. ప్రజా చైతన్యాన్ని ఎక్కడికక్కడ తొక్కేయాలని చూసింది కాంగ్రెస్ పార్టీ. 2009లో తెలంగాణ ఇచ్చట ఇచ్చి గుంజుకున్నది కాంగ్రెస్ పార్టీ. 1200 మంది పిల్లల సావు కారణమైంది కాంగ్రెస్ పార్టీ. చివరికి తెలంగాణ రాష్ట్రం ఇస్తే తప్ప మనం బతకలేము, మన నాయకులు బతకలేరని గ్రహించినాక గత్యంతరం లేక లాస్ట్కి ఇచ్చింది కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే ఈ పార్టీలో విలీనం చేస్తా అప్పటి టీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి కేసీఆర్ చెప్పిండు. సరే, వాళ్ళ అల్పం వలనో వాళ్ళ బల్పు వలనో చేయలేదు. ఇలాంటి తెలంగాణ ఫైనల్గా ఇచ్చినటువంటి పార్టీలోనే విలీనం చేయలే. ఈ బొకడా బీజేపీ పార్టీలో ఎవడన్నా విలీనం చేస్తారా పార్టీని? బీజేపీ పార్టీలో ఎవడన్నా విలీనం చేస్తాడా? సో కాబట్టి ఈ అసలు సాధ్యమయ్యేటువంటి పనేనా అది? ఇది సాధ్యం కాదు, అది అయ్యేటువంటి పని కాదు. కానీ ఇది ఒక చర్చ చేయడం వల్ల ఏమవుతుంది, దీన్ని మొత్తము ఆ డ్యామేజ్ని కంట్రోల్ చేయడం కోసం ఇట్లాంటి చర్చ చేస్తారు. అది యూట్యూబరే కదా వాడు, వానికి ఎథిక్స్ విలువలు ఏమి ఉండవు. ఏది పడితే అది రావాలి, ఓర్రాలే పోవాలి, ప్రాంప్టర్ పెట్టుకొని చదువుకోవాలి, ప్రాంప్టర్ పెట్టుకొని స్క్రిప్ట్ చదవాలి అంతే. ఆయన స్క్రిప్ట్ చదువుతాడు, ఓ 4-5 కెమెరాలు పెడతాడు, ఓ పెద్ద బిల్డింగ్లో నడుచుకుంటా పోడు, వెనకంగా పోడు, ముంగలంగా పోడు, ఓ పెద్ద నేషనల్ టీవీ ఛానల్లో పెట్టినట్టుగా పెట్టేసి చేస్తాడు. అసలు కథ ఆర్టీవీకి అంత పెట్టుబడులు ఏడికెళ్ళి వచ్చినా ఏంటికెళ్ళి వచ్చినా అన్న విచారణ జరిగితే భాగవతం అంతా బయటపడుతుంది. సో ఇది జరిగినటువంటి వ్యవహారం అన్నమాట.